ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి ఉదయకాల మందు దేవుని యొక్క పాద సన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మరి మన మూలవాక్యంలో మనము నేర్చుకున్న మూలవాక్యం ఏదైతే ఉందో లూకా సువార్త 9:23 ప్రస్తుతానికి మనం ఈ వచనాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం, దీంట్లో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. ఇక్కడ మరియు ఆయన అందరితో ఇట్లా అని, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే అందరితో ఇట్లానే, అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఏ మాటలు చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క స్వభావం లేదా దేవుని యొక్క గుణం అనేది మనం మంచిగా అర్థం చేసుకోవాలి. దేవుడు కొంతమందితో మాట్లాడి కొంతమందితో మాట్లాడకపోవడం లేదా అంటే పక్షపాతానికి దేవుని వద్ద చోటు లేదు. దేవుడు పక్షపాతే కాదు. దేవుడు కొందరు రక్షింపబడాలి, కొందరు నశించిపోవాలని అనుకోవటం లేదు. కాకపోతే దేవుడిచ్చిన అవకాశాన్ని కాలదని వాళ్ళకు వాళ్ళు నశించిపోవడం అనేది జరుగుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో చాలా జరిగే పనులు అవి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన అందరితో ఇట్లానే, అయితే అందరితో ఇట్లానే, అయితే ఇక్కడ ఏమంటారు, ఎవడైనను అని ఇక్కడ ఏమంటున్నాడు, తను తాను అంటే నన్ను వెంబడింపగోరని ఎడల్లా అంటే అర్థం ఏంటి, అందరితో అంటున్నాడు. కానీ మీరందరిలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ పాయింట్ మంచిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరితో అంటున్నాడు యేసుప్రభు, కొందరితో మాట్లాడటం లేదు, కొంతమందికే చెప్పటం లేదు, కానీ అందరితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు అందరితో చెప్పినట్టుగా ఆ రోజు ఆయన సేవ చేసిన కాలంలో యేసు ప్రభు అందరితో మాట్లాడినట్టుగా అందరికీ చెప్పినట్టుగా ఈరోజు కూడా దేవుడు అందరికీ చెప్తాడు, అందరితో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన మాటను వినే చెవులు, గ్రహించే మనస్సు మనకు ఉండాలి. ఎందుకంటే మనం బైబిల్లో మన సువార్తల్లో చూస్తే యేసు ప్రభు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పినా దాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు, అలాగే ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే ఆయన అందరితో చెప్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అయితే ఆ మాటను గ్రహించని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 16:5 నుండి ఒకసారి మనము చదువుకున్నాం. ఇక్కడ ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచేరి. అప్పుడు యేసు చూచుకొనడి పరిసయులు సద్దుకయులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పారు. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాటలు చెప్పానని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొంచున్నారు, మీరింకను గ్రహింపలేదా అంటే అర్థం ఏంటి, ఇక్కడ యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడినా వారు దాన్ని గ్రహించలేకపోయారు, దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అలాగే ప్రేమేందోన్బిడి రోజు దేవుడు అందరికీ తన స్వరాన్ని, జీవం గల దేవుని వాక్యాన్ని వినిపించి ఆత్మీయంగా చచ్చిన వారిని బ్రతికించాలని, ఆత్మీయంగా రోగగ్రస్తుల వారిని బాగు చేయాలని, అంటే మేలే చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు, వినిపించాలనుకుంటాడు, తన మాటలు అందరికీ వినిపించాలనుకుంటాడు, అందరితో మాట్లాడాలనుకుంటాడు. కానీ ఆయన మాటలు విన్నా కూడా దాన్ని గ్రహించటం అనేది కావాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు స్వయాన శిష్యులతో మాట్లాడితే ఆయన ఒక ఉద్దేశంతో చెప్తే, ఆయన ఒక మాట చెప్తే వీళ్ళు ఇంకోటిగా అర్థం చేసుకున్నారు. అలాగే ఈరోజు దేవుని మాటలు వినే చెవులు కానీ లేదా గ్రహించే మనసు కానీ లేకపోతే మనం ఏం చేయలేము. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోలేము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని మాటలు వినటమే కాదు, దేవుని మాటలు ఏం కావాలి, గ్రహించే మనస్సు కూడా కావాలి. అందుకే ప్రభు నువ్వు నాతో మాట్లాడినప్పుడు, నీ మాటలు నేను విన్నప్పుడు దాన్ని నేను గ్రహించే మనస్సు. ఈరోజు చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం ఆ వాక్యాన్ని గ్రహించాం,
గ్రహించని కారణాన్ని బట్టి, అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే కారణాన్ని బట్టి ఏం జరుగుతుందంటే, ఏదో అనుకుంటాం, అంటే దాన్ని ఇంకేదో, అంటే దానికి వేరే అభిప్రాయాలు తీయటం, దానికి వేరే మీనింగ్లు తీయటం, దాన్ని ఇంకేదో విధంగా అనుకుంటాం. అందుకే ఇక్కడ కూడా, ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నట్లయితే చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిరి అనా. అప్పుడు యేసు చూచుకొనండి, పరిసయులు అంటే సద్దుకయులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్ప. అంటే యేసు ప్రభు ఈ మాట చెప్పి, కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాటలు చెప్పానని తమలో తాము ఆలోచన. అందుకే ఇక్కడ అంటే, యేసు ప్రభు ఒక మాట చెబితే వీళ్ళు ఇంకొకటి అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, శరీరపరమైన రొట్టెల గురించి మాట్లాడటం లేదైనా, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, శాస్త్రులు అంటే పరిసయులు సద్దుకయులు యొక్క అంటే బోధ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే శాస్త్రులు పరిసయులు, అందుకే దాని కింద కూడా మనం చూస్తే చూడండి, ఇక్కడ 7వ వచనం, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు, పరిసయులు సద్దుకయులు అని వారి పులిసిన పిండిని గూర్చి ఏ జాగ్రత్త పడుడని చెప్పి. అంటే ఇక్కడ ఏముంది, పులిసిన పిండిని గూర్చి ఏ జాగ్రత్త, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అప్పుడు దాన్ని గ్రహించారు. అంటే రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు, కానీ పరిసయుల, ఇక్కడ ఏముంది, పరిసయులు సద్దుకయులు అని వారి బోధను గూర్చి ఏ జాగ్రత్త పడవాలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. అంటే మొదటిసారి చెప్పినప్పుడు వెంటనే గ్రహించలేకపోయాడు, కానీ మళ్ళీ దాన్ని వివరంగా చెప్పినప్పుడు ఏం చేశారు, వెంటనే దాన్ని గ్రహించగలిగారు. కాబట్టి దేవుని వెంబడించేటువంటి విశ్వాసులైన వారు ఏం చేయాలంటే, ఒకసారి వినంగానే దాన్ని వెంటనే దాన్ని ఏదో చేయటం కాదు, ఏదో అనుకోవటం కాదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, వాక్యమును అంటే దేవుని మాటగా పలుకుతున్న మాటల్ని తప్పుగా చిత్రీకరించడానికి, అంటే దాన్ని తప్పుగా దాన్ని చేయటానికి వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఏ విధంగా అయితే శిష్యుల పరిస్థితి ఉందో ఆ విధంగా మనకు కూడా ఉండొచ్చు. యేసు ప్రభు చెప్పిన మొదటి మాట లేదా మొదటిసారి చెప్పిన మాటను గ్రహించలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మనం మరొకసారి వివరంగా ప్రార్థనాపూర్వకంగా దాన్ని వింటే అప్పుడు దాన్ని మనం గ్రహించవచ్చు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, పైన వాక్యాలు వినేస్తారు, ఆలోచనలు ఎటుపోతూ ఉంటాయి, లేదా వాక్యం చెప్తుంటే బైబుల్ చదవటం, దిక్కులు చూడటం, ఇలా ఏదో అంటే పైన వినేసి అందులో ఏదో కొన్ని పదాలు బట్టేసుకొని, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నట్టు పూర్తి భిన్నంగా శాస్త్రులు పరిసయులు సద్దుకయులు యొక్క బోధన గురించి యేసుప్రభు జాగ్రత్త చెప్తే, వీళ్ళేమనుకుంటున్నారు, రొట్టెలు తేనందుకే కదా ఈ మాట అంటున్నాడనేసి. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అలాగే ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మనలో కూడా అనేక మంది ఏమవుతున్నారు, ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా అనేక మంది, మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ్యంలో యేసుప్రభు నమ్ముకున్న వారిలో అనేక మంది చేసే పొరపాటు ఇది. మొదట విన్న తర్వాత అది గ్రహించలేకపోయావా, అర్థం చేసుకోలేకపోయావా, మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా తండ్రి ఈ మాట నేను గ్రహించలేకపోయాను, నాకు మళ్ళీ దీన్ని గ్రహింపచేయి, దీన్ని అర్థం చేయించు అని దేవుని సహాయంతో మళ్ళీ వాక్యం విన్నప్పుడు అప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, అలా కాకుండా ఒకసారి వింట, అది కూడా పూర్తి శ్రద్ధతో వినం, అది కూడా పూర్తిగా దాన్ని ఏం చేయ, దాని ఉద్దేశాలు, దాని భావాలు, దాని వెనుకున్న ఏమంటే అర్థాలు ఏవి పట్టించుకోకుండా పదాలు పట్టేసుకొని ఇది అది అట్లా ఇట్లా ఇవే ఉంటాయి. కాబట్టి ప్రేమైన దూర్మిటి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, శిష్యులు చేసిన పొరపాటు మనం చేయకుండా. అందుకే యేసుప్రభు అక్కడ అందరితో చెప్తున్నా ఏమని, మీలో ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఇదిగో ఇది షరతు అంటున్నాడు. కాబట్టి ఆ మాట అందరు గ్రహించారు లేదో తెలియదు, ఎంతమంది గ్రహించగలిగారు. అలాగే దేవుడు మాట్లాడటం అందరితో మాట్లాడతాడు, కానీ ఆ మాటను అర్థం చేసుకోవటంలో లేదా ఆ మాటను గ్రహించి దాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించటం అనేది మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని మాటలను వింటున్నాను, ఏ మాట అయినా సరే, ఉదయకాలపు ఈ బైబిల్ క్లాస్కి సంబంధించిన మాటలు నేను మీకు చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరినో డిగ్రేడ్ చేయడానికి, ఎవరినో కించపరచడానికి నేను ఈ మాటలు చెప్పచ్చాను, ఎందుకంటే దేవుడిచ్చిన భారం మెరుగు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను,
ఈ సంవత్సరం అంతా కూడా ప్రార్థన, బైబిల్కి సంబంధించిన విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అది దేవుడు మొదట్లోనే ఇచ్చిన, అందుకే జనవరి ఫస్ట్లో నుంచి మనం స్టార్ట్, జనవరి ఫస్ట్ వారం నుంచి మనం స్టార్ట్ చేశాం. కాబట్టి దయచేసి ప్రేమతో మీరు ఈరోజు దేవుడు ఇచ్చిన భారం మేరకు నేను విరామం ఇవ్వకుండా మధ్యలో కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోయినప్పటికీ పట్టుదలతో ప్రార్థన పూర్వకంగా నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి అందరితో దేవుడు మాట్లాడినప్పుడు, నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మనందరితో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము అనేది పాయింట్. కాబట్టి శిష్యులు కూడా అక్కడ ఏం చేశారు, బోధ గురించి చెప్తే అయినా వీళ్ళు రొట్టెల గురించి ఆలోచించారు. అందుకే యేసుప్రభు రెండుసార్లు కోపంతో ఏమంటున్నాడు, మీరెందుకు గ్రహింపరు, మీరింకను గ్రహింపకుందురా అని. అంటే రెండుసార్లు ప్రశ్నిస్తున్నాను, ఇంకా గ్రహించలేని స్థితికి వచ్చారా, ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నారా? అలాగే కొంతమంది ఏళ్ళ తరబడి వాక్యాలు విన్నా, సహవాసాలు చేసినా, వయసులో పెద్దయినా సరే, చదువుకున్న వారైనా కానీ ఆ వాక్యాన్ని గ్రహించరు, ఆ వాక్యాన్ని వెంటనే గ్రహించలేకపోతారు. కాబట్టి అందుకే ఏం కావాలి, ఏదైనా వాక్యం మనం విన్నప్పుడు వెంటనే దాన్ని వక్రీకరించడం కాకుండా ఆ వాక్యం నీకు అర్థం కాకపోతే ప్రార్థించి, ప్రభువా నేను మళ్ళీ ఈ వాక్యాన్ని వింటాను, నాకు ఈ వాక్యాన్ని అర్థం చేయించు అంటూ దేవుని సహాయం తీసుకొని మళ్ళీ ఆ వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విన్నప్పుడు నీకు అందులోని విషయాలు నీకు మంచిగా అర్థమవుతాయి. అందుకే దయచేసి ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారని, అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుకే రానున్న దినాల్లో మనం దేవుడు మాట్లాడిన ప్రతి మాటను గ్రహించే రీతిగా, దేవుడు మాట్లాడిన ప్రతి మాటను అర్థం చేసుకుని సాత్వికమైన మనసుతో అంగీకరించే రీతిగా మనం ఉండాలని మనం ప్రభు కోరుతున్నాను. ప్రభు రాజా నీకు వందనాలు, మా అందరికీ గ్రహించే మనసును దయచే, వినే చెవులను దయచే. నీ మాటను అపార్థం చేసుకోకుండా, పెడార్థాలు తీయకుండా అందరూ కూడా, పెద్దలు చిన్నలు ప్రభు అందరూ కూడా నీ మాటలు అర్థం చేసుకొని సాత్వికమైన మనసుతో అంగీకరించి వారి ఆత్మ రక్షింపబట్టుకు సాక్షి. కార్యం జరిగించు, కార్యం జరిగించు. మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ప్రతిదిన సెలవనెత్తుకొని నేను వెంబడించే కృప మా అందరికీ దయచి. యేసుక్రీస్తు నామముని వేడుకొంచాము. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండగాక. ఆమేన్.